हाई फ्रेंड्स, वेलकम टू अवर स्टिचिंग चैनल। नेन इक्कड मेजरमेंट्स पैन इस्तू उंटानु, ओकसारी चूडंडी। इदी 2 मीटर्स क्लॉथ अन्नमाट, 4 फोल्ड अंटे 4 पोरलु उंदी, 2 मडतलु मडिस्ते ई विधंगा वच्चिंदी। किंद अंचु उंदन्नमाट, इटु वैपु ना वैपु उंदी अंचु, ओकेना। आ वेडल्पु वच्चेसि 4 मडतलु, अदे 2 मडतलु मडवंगा 20 इंच वच्चिंदन्नमाट। इदि वच्चेसि इदी लेंथ अन्नमाट, फ्राक लेंथ कि वच्चेसि 29 इंचेस उंदी, 29 ఇంచులుందన్నమాట। ఆ 20 ఇంచులు వెడల్పు ఉండేది వచ్చి 80 ఇంచ్ అన్నమాట, అప్పటికి లెక్క అంతే కదా, 4 పొర మీద। ఇప్పుడు పై బాడీ ఎంత ఉందో అక్కడ మెజర్మెంట్స్ ఇస్తున్నాను, పైన చూడండి। బాడీ లెంగ్త్ వచ్చేసి 14 ఇంచులు వచ్చింది, బాడీ లూజ్ వచ్చేసి ఇది 12 సంవత్సరాల పాపదన్నమాట। టోటల్ వచ్చేసి నేను 10 పెట్టాను, అంటే 8 ఇంచెస్ కరెక్ట్ కొలతలు, 2 ఇంచెస్ ఎక్స్ట్రాస్ పెట్టాను అన్నమాట। తర్వాత షోల్డర్ కి వచ్చేసి 6.5 ఇంచ్ పెట్టాను, 6.3 3 అంటే 6.3 లైన్స్ అన్నమాట। 6. ఒకవేళ 4.4 ఇస్తుంటే హాఫ్ అన్నమాట, అది హాఫ్ అంటే 0.5 అనేది అయితే నేను వేయట్లేదు। 6 అంటే 2.6 అంటే 6 లైన్స్ అన్నమాట, అది గుర్తు పెట్టుకోండి। షోల్డర్ వచ్చి 2.6 అన్నమాట, నెక్ డీప్ వచ్చేసి 3.5 తీసుకున్నాను, 3.4 ఇచ్చానన్నమాట అక్కడ కొలత, అది అక్కడికి బోట్ నెక్ అన్నమాట। ఇది బోట్ నెక్ గీసాను, అక్కడ స్క్వేర్ షేప్ లాగా అలాగా గీసేసుకొని దానిలోంచి మనం బోట్ గీసుకున్నాను। ఫ్రంట్ టు బ్యాక్ సేమ్ నెక్ పెట్టానన్నమాట, దీనికి జిప్ పెట్టాలి। ఈ జిప్ కుట్టేది ఒకసారి మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలని తెలుసుకోండి। ఇది హ్యాండ్స్ అన్నమాట, హ్యాండ్స్ ఫుల్ పొడవు వచ్చేసి 13 ఇంచెస్। ఇక్కడ కింద డబుల్ ఫోల్డ్ చేసేసాను ఆల్రెడీ, ఇక్కడ వచ్చేసి వెడల్పు వచ్చేసి 7 ఇంచెస్ తీసుకున్నాను, ఎందుకంటే మళ్ళీ ఎక్స్ట్రా వచ్చేసి ఒక 1.5 ఇంచ్ తీసుకున్నాను। 1.5 అంటే 1.4 లెక్కని చెప్తున్నాను, కొంచెం అర్థం చేసుకోండి। ఇక్కడ ఫ్రిల్స్ పెట్టమన్నారు, హ్యాండ్స్కి ఫ్రిల్స్ పెట్టమన్నారు కాబట్టి నేను కొంచెం లెంగ్త్ ఎక్కువ తీసుకున్నాను అన్నమాట, కిందకి చంక లెంగ్త్ చూడండి, అక్కడ ఫ్రిల్స్ వస్తాయన్నమాట, అందుకోసం బాగా ఎత్తుగా తీసుకున్నాను। ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది ఇక్కడ వరకు కటింగ్, లైట్గా చెప్పేశాను ఫాస్ట్గా। ఇక్కడ వచ్చేసి పైపింగ్ చేయడం కోసం, అంతా కాటన్ ఫ్రాక్ సింపుల్ ఫ్రాకే కాబట్టి నేను క్రాస్ పీస్ తీసుకుంటున్నాను, సేమ్ కలరే సేమ్ క్లాత్నే పైపింగ్ చేసేస్తున్నాను అన్నమాట, నార్మల్ పైపింగే చేస్తున్నాను। ఒకసారి నార్మల్ పైపింగ్ చూద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఒకసారి చూడండి, వచ్చిన వాళ్ళైతే స్కిప్ చేసేసేయండి। చాలా సింపుల్ ఫ్రాక్, మెయిన్ ఏంటంటే పిల్లలకి నడుం దగ్గర ఎక్కకుండా ఉంటాయి కొంతమందికి, అంటే రెడీమేడ్ ఫ్రాక్స్ ఏంటంటే నడుం వరకే పెడతారు, ఇవి మనం కుట్టించుకునే ఫ్రాక్స్ కాబట్టి మనం కుట్టుకునే ఫ్రాక్స్, నడుంకి కింద భాగంలో కూడా కొంచెం జిప్ పెడితే ఏంటంటే పిల్లలకి ఈజీగా ఎక్కించేయచ్చు అన్నమాట, అందుకని ఆ జిప్ ఎలా కుట్టాలనేది నేను చూపెడుతున్నాను ఇందులో। ఇప్పుడు వచ్చేసి బోట్ నెక్కి పైపింగ్, నార్మల్ పైపింగే ఇది, ఆల్మోస్ట్ చాలామందికి తెలిసిందే, ఓకేనా। ఓకే, మీకు వచ్చు అనుకున్న దగ్గర స్కిప్ చేసేసేయండి ఫ్రెండ్స్, ఫ్రాక్ అయితే సింపుల్ ఫ్రాక్ తప్పకుండా చూడండి, ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేది, మన పిల్లలకి కంపల్సరీ కాటన్ ఫ్రాక్. నేను ఇది లైనింగ్ కూడా వేయలేదు, సమ్మర్ ఫ్రాక్ లాగా చాలా సింపుల్గా కుట్టేస్తున్నాను, అలాగా ఫోల్డ్ చేసుకోవాలి, ఒకసారి ఫోల్డ్ చేసి మళ్ళీ కూడా ఫోల్డ్ చేసుకుంటే అది చాలా సింపుల్గా చాలా ఈజీ పైపింగ్ అన్నమాట। కరెక్ట్గా ఆ లైన్ ఉంది కదా, జాయింట్ వచ్చింది కదా, ఆ జాయింట్కి మధ్యలోకి కుట్టు రావాలన్నమాట, అట్లా వచ్చేటట్టు చూసుకోండి। ఇది బ్యాక్ పార్ట్, అది ఇప్పుడు నేను పైపింగ్ చేసింది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్కి వచ్చేసి జిప్పు పెట్టాలి కాబట్టి ఫుల్ ఓపెన్ చేసేసాను, ఓకేనా। కింద బాడీలో కూడా కొంచెం కట్ చేస్తున్నాను, గమనించండి, ఇది జిప్ అన్నమాట, జిప్గా ఇంకా దీనికంటే ఇంకా ఎక్కువ పొడవే ఉంది కదా, ఇప్పుడు కింద బాడీ క్లాత్ని తీసుకుంటున్నాను। కింద బాడీ క్లాత్లో సగం వరకు ఒక కలర్తోనూ, మిగతా 2 సగాల దగ్గర ఇంకొక కలర్తోనూ మార్కింగ్ చేస్తున్నాను, కరెక్ట్గా గమనించండి। ఇది కరెక్ట్గా సగానికి అన్నమాట, అంటే 1 మీటర్కి వస్తుంది, 2 మీటర్స్ క్లాత్ కదా ఇది, 1 మీటర్ దగ్గరికి ఈ కలర్ ఎల్లో కలర్తో చేశాను నేను, ఒకసారి చూడండి। మళ్ళీ సగానికి అంటే మళ్ళీ దానిలో హాఫ్కి తీసుకుంటే ఇప్పుడు వచ్చి
హాఫ్ మీటర్కి హాఫ్ మీటర్కి అనమాట. ఇప్పుడు పింక్ కలర్తో నేను మార్కింగ్ చేస్తున్నాను చూడండి. ఓకేనా, అంటే ఒక హాఫ్ మీటర్కి ఒక మార్కింగ్, హాఫ్ మీటర్కి అట్లా మార్కింగ్ పడింది. ఆ మార్కింగ్ పెట్టుకుంటే ఏంటంటే అక్కడ వరకు కుచ్చి బ్యాక్ పార్ట్ నడు సైడ్స్ అనేది వస్తుందన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ వచ్చేసి కొంచెం కటింగ్ తీస్తున్నాను చూడండి. ఎంతంటే ఒక 3.5 ఇంచ్ అలా నేను పొడవు టేప్ పెట్టి చూపెడుతున్నాను. 3.5 ఇంచ్ నేను తీసుకున్నాను, సుమారుగా కట్ చేశాను మీకోసం. నేను అక్కడ టేప్తో పెట్టి చూపిస్తున్నాను. 3.5 పెట్టాలని లేదు, అది మీ ఇష్టం. 3 అయినా పెట్టుకోవచ్చు, 4 అయినా పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు అక్కడ బ్యాక్ వైపు జాయింట్ చేసేందుకోసం నేను లెఫ్ట్ సైడ్ నుంచే తీసుకున్నాను చూడండి. లెఫ్ట్ ఒక 1/2 మీటర్ దగ్గరే నేను కటింగ్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని పై బాడీకి జాయింట్ చేయాలంటే అది ఎంత ఉంది అంత ప్లేస్ వరకు నేను కుచ్చి పెట్టుకుంటూ వచ్చేసేయాలి. ఇక్కడ వచ్చేసి ఒక 1.35 ఇంచ్ అంతవరకు కచ్చులకు వదిలేశాను. ఆ తర్వాత నుంచి మాత్రమే కుచ్చులు పెడుతున్నాను. చాలా సింపుల్గా చాలా ఈజీగా పెట్టేస్తున్నాను కుచ్చి అనేది. చూడండి ఒకసారి, గమనించండి, మీకు కూడా చాలా ఈజీగా అయిపోతుంది. ఇట్లా లైట్ లైట్గా ఎత్తుకుంటూ వెళ్తే చాలా సింపుల్ ఫ్రాకే కదా. ఏదైనా వేస్ట్ క్లాత్లు, మిగిలిన క్లాత్లు అట్లాంటివి ఏదైనా ఉంటే ఒకసారి సింపుల్గా కుట్టి చూడండి ఇలాగా. అయితే మనకి ఒకే లెంత్ వచ్చేటట్లు కొంచెం, అంటే అది ఎక్స్పీరియన్స్ కాబట్టి నాకు అట్లా వచ్చేస్తున్నాయి. అలా ఈజీగా అంటే కొంచెం మీకు టైం పట్టచ్చు, పర్లేదు, నిదానంగా ట్రై చేయండి. ఇప్పుడు చూడండి అక్కడ 8 ఇంచెస్ వచ్చింది కదా. తర్వాత అక్కడ ఖర్చులకి ఇప్పుడు వచ్చి ఇటు మిగతా హాఫ్ మళ్ళీ ఖర్చులు పెట్టేస్తున్నాను. అంటే ఇది బ్యాక్ బాడీ హాఫ్ అన్నమాట. అలాగే కుచ్చి పెట్టేస్తున్నాను. ఇదైతే లూజ్ కుట్ పెట్టానండి ఇది నేను. తర్వాత వచ్చేసి మనం ఇది అర్థమైంది కదా, అక్కడ ఒక మార్కింగ్ మిడిల్ హాఫ్ అన్నమాట. ఆ హాఫ్ అనేది ఎక్కడికి వెళ్తుంది, సైడ్కి వెళ్తుంది అన్నమాట. ఇక్కడ అంటే నడుము దగ్గర సైడ్కి అనమాట. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి వచ్చేస్తుంది. ఫ్రంట్ పార్ట్కి కుచ్చి పెట్టేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి ఇక్కడ మనం పింక్ మార్కింగ్ చేసాం కదా, అది వస్తుంది అనమాట మిడిల్లో. ఓకే, అది నో ప్రాబ్లం, అది అట్లే ఉంచేసి మామూలుగా అది ఫుల్ టోటల్ పెట్టేశాను. 1 మీటర్ వరకు అది పెట్టేశాను అనమాట ఖర్చు. ఇక్కడ కరెక్ట్గా ఇంతకుముందు నేను ఎల్లో మార్కింగ్ చూపించాను కదా, అక్కడ మాత్రం ఆ చిన్న కటింగ్ వేసాను. ఎందుకంటే నడుము దగ్గర సైడ్స్కి వచ్చే దగ్గరికి కరెక్ట్గా తెలుస్తుందని, ప్లస్ ఫ్రంట్ బాడీ బ్యాక్ బాడీ సపరేట్ సపరేట్గా జాయింట్ చేసేందుకు అది ఆ కటింగ్ చిన్న కటింగ్ వేశాను. ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్కి డాట్స్ వేస్తున్నాను చూడండి. అలాగే రెండింటికి కూడా నేను డాట్స్ వేసేసాను. ఇప్పుడు దీనికి ఇది జాయింట్ చేయాలన్నమాట. ఆ కుచ్చులు పెట్టిన దానికి జిప్పుకి ఓపెన్ చేశాను కదా కటింగ్, అటువైపుది ఇటువైపుది, అటువైపుది అటుకి, ఇటువైపుది ఇటుకి ఇది జాయింట్ చేసేసేయాలి. మనం కరెక్ట్గా పెట్టుకుంటే అక్కడి నుంచైనా జాయిన్ చేసుకొని రావచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఈ లైక్ నాకు చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది. మంచి మంచి వీడియోస్ నా నుండి మీకు తప్పకుండా నేను అందిస్తాను. 1 సైడ్ అయితే కుట్టేశాను, అలాగే ఇటువైపు కూడా కుట్టుకుంటూ వచ్చేస్తాను. ఇది కూడా జాయిన్ చేసేస్తే మనకి బ్యాక్ పార్ట్ ఫినిష్ అవుతుందన్నమాట ఇక్కడికి. ఫ్రెండ్స్, ఒక మంచి బ్లౌజ్ కటింగ్ కావాలనుకుంటే తప్పకుండా ఈ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మంచి పర్ఫెక్ట్ బ్లౌజ్ కటింగ్ మీకు నేర్పించగలను. ఓకేనా, ఇంకా బ్యాక్ 2nd పార్ట్ కూడా కుట్టడం ఫినిష్ అయింది. ఈ జాయింట్ కట్ చేసేసి ఇప్పుడు జిప్ తీసుకుందాం. జిప్ కోసం దీన్ని ఎలా కుట్టుకోవాలనేది ఒకసారి చూపెడతాను. ఒక వేస్ట్ క్లాత్ని మనకి దీనిలో మిగిలిన క్లాత్ని ఇటువైపు అంచు ఉంది, అంచు ఉన్న వైపు 2 పీసులు అవి 2 పీసులను కట్ చేసుకున్నాను. అంటే అంతకంటే పెద్ద పీస్ ఎక్కువ లేదు కాబట్టి నేను 2 మీటర్స్ ఏమాత్రం వేస్ట్ చేయలేదు. అందుకని మన నెక్ కటింగ్ చంక కటింగ్ అక్కడ దగ్గర ఏదైనా మిగిలి ఉంటుంది కదా అది అన్నమాట. ఇది ఇలా క్రిస్ క్రాస్గా వేసుకొని జాయింట్ చేసుకుంటే కనుక స్ట్రైట్గా వస్తుంది. ఇది మోస్ట్లీ నెక్ పీసుల్లో కూడా ఇలానే యూజ్ చేస్తూ ఉంటాము. దీన్ని అటువైపు ఇటువైపు అంచు వచ్చింది కదా, అంచు రాని వైపు అయితే పీసులు ఉన్నాయి కదా అక్కడ అంచు కుట్టేసుకోవాలి. ఇది కింద భాగం వైపు ఒకసారి లెంత్ చెక్ చేసుకున్నాను ఎంత అవుతుందా అని. మిగిలిన దాన్ని అలా మడిచి కుట్టేసుకొని ఇటువైపు కూడా అంచు లేదు కదా, అంచు అటువైపు ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది నాకు, లెఫ్ట్ వైపు అంచు ఉంది, ఇటువైపు అంచు లేదు కాబట్టి దాన్ని కుట్టేశాను. ఇంకొక హాఫ్ కూడా అంచు లేదు,
అటు కూడా అంచుకి ఇట్లా సన్నగా కుట్టేస్తున్నాను. కొంచెం క్రాస్గా వచ్చిండొచ్చు కానీ మనం మిడిల్లో వచ్చేసి స్ట్రైట్గా కట్ చేసుకుంటాం కాబట్టి ఓపెను పర్లేదు, నో ప్రాబ్లం. క్లాత్ చాలినప్పుడు ఇట్లాంటి అడ్జస్ట్మెంట్స్ కూడా మీకు తెలియాలి. చూడండి, జిప్ కోసం ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇలా అది ఎంత వెడల్పు ఉంటుంది, ఒక 1.5 ఇంచ్ వెడల్పు ఉంటుందన్నమాట ఆ క్లాత్. ఇలాగా అది చాలలేదన్నమాట లెంత్, ఇంకొంచెం కట్ చేశాను ఒకసారి పెట్టి చూసుకొని. ఇప్పుడు పైన నుంచి ఇలా జాయింట్ చేసుకుంటూ వచ్చేసేయాలి, ఒక పాదం వెడల్పు అన్నమాట. ఓకేనా, పాదం వెడల్పు అంటే ఒక 1/2 ఇంచ్ అట్లా వస్తుందన్నమాట, లేకపోతే 1/2 ఇంచ్ కంటే ఇంకా తక్కువే వస్తుంది. 1/2 ఇంచ్ అంటే 2 లైన్స్ అన్నమాట. 1/2 ఇంచ్ తెలంగాణ వైపు 1/2 ఇంచ్ అంటారు, ఆంధ్ర సైడ్ 1/2 ఇంచ్ అంటారు, కాలు అంటారు 1/2 ఇంచ్. 2 లైన్స్ టేప్లో, 2 లైన్స్ పర్ఫెక్ట్గా మీకు నెక్ మోడల్స్ అది కూడా చిన్నగా ఒక్కొక్క నెక్ మోడల్ అట్లా నేర్పిస్తూ ఉంటాను. అలాగే పర్ఫెక్ట్ క్లాసెస్ కావాలంటే, నోట్బుక్లో చెప్పే క్లాస్ కావాలంటే నోట్స్ కూడా ఉంది నా దగ్గర, అది కూడా మీకు పర్ఫెక్ట్గా వరుసగా క్లాసెస్ నేను చెప్తాను. తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. చూడండి, ఆ కిందకు వచ్చినప్పుడు, సెంటర్కి వచ్చేసినప్పుడు నీడిల్ని నిలిపేసుకొని తిప్పాను చూడండి, కొంచెం అది గమనించండి. కరెక్ట్గా సెంటర్కి వచ్చినప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత నీడిల్ని దింపి పెట్టుకోవాలి. పాదం మాత్రమే పైకి లేపి ఇలా తిరిగి మళ్ళీ పైకి స్ట్రైట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి, అది మాత్రం మర్చిపోకండి అలాగా. అప్పుడు ఆ సెంటర్లో సిజర్ తోటి ఆ సెంటర్ దగ్గరికి కొంచెం కట్ చేయాలన్నమాట సిజర్ తోటి. ఇప్పుడు అక్కడ కూడా కరెక్ట్గా మీరు వీ షేప్లో కాకుండా కొంచెం యూ లాగా, మళ్ళీ యూ అంటే వెడల్పు కాదు, కొంచెం కర్వ్ అయితే గుండుగా వస్తే బాగుంటుంది అక్కడ జాయింట్ చేసేటప్పుడే. ఓకేనా, మరీ వీ షేప్ లాగా కట్ చేస్తే అక్కడికి కుట్టితే దగ్గర కట్ చేసినప్పుడు పోగులు ఏమైనా ఓపెన్ అయిపోయే ఛాన్స్ ఉందన్నమాట, అప్పుడు స్టిచ్ కూడా ఓపెన్ అయిపోతుంది కదా. ఇప్పుడు జిప్పు చూడండి, జిప్పు తీసుకొని ఆ పీస్ని మనం జాయింట్ చేసిన పీస్ని లోపలికి మడిచి ఆ తర్వాత జిప్ పెడుతున్నాను. పైన కొంచెం గ్యాప్ పెడుతున్నాను, ఎందుకంటే నెక్కి పైపింగ్ వేయలేదు కదా, నెక్కి పైపింగ్ వేయలేదు, దానికి ఖర్చుల కోసం నేను కొంచెం అలా పెట్టాను. సారీ, ఇక్కడ కనిపించట్లేదు, కొంచెం పక్కకు పెట్టేశాను స్టాండ్, జరుపుతాను దగ్గరలో చూసుకొని. నేను ఇప్పుడు చూస్తున్నాను ఇది, కానీ అయిపోయింది కదా, వీడియో అయిపోయింది కాబట్టి నేను మళ్ళీ అది తీయలేను కదా. సారీ, కొంచెం అర్థం చేసుకోండి, పక్కకి వెళ్ళిపోయింది అన్నమాట వీడియో. ఓకే, వచ్చేసింది కరెక్ట్గా. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఇప్పుడు చూడండి, ఈ ప్లేస్లోకి పెట్టుకొని జిప్పుకి కరెక్ట్గా దగ్గరికి క్లాత్ పెట్టేసుకోవాలన్నమాట. అలా పెట్టేసుకొని ఆ క్లాత్ మీద పాదం నడిచేటట్లు చూసుకుంటే పాదం మీద ఆ క్లాత్ మీద ఆ ఎడ్జ్లో కుట్టు వేయాలన్నమాట. ఆ కుట్టేసుకుంటూ వచ్చేస్తే జిప్పు కూడా కుట్టుపడిపోతుంది కదా. ఇక్కడ ఈ సెంటర్లో మీరు బాగా గమనించాలన్నమాట, ఈ సెంటర్లో జిప్ ఎలా కుడుతున్నాను అనేది కొంచెం సరిగ్గా గమనించండి. ఇప్పుడు ఆ సెంటర్ ఉంది కదా, ఎక్కడ వరకు అయితే మన కటింగ్ ఆ స్టిచ్చింగ్ ఉందో, ఒక 1/2 ఇంచ్ కింద వరకు, 1/2 ఇంచ్ కంటే కొంచెం తక్కువైనా పర్లేదు, కింద వరకు కుట్టుకోవాలి స్ట్రైట్గా, అదేలాగా కుట్టుకోవాలన్నమాట. ఇక్కడ స్క్వైర్ షేప్లో ఇప్పుడు వచ్చేసి నీడిల్ని మాత్రమే దించుంచి పాదంని పైకి లేపి జిప్పు క్లోజ్ చేశానన్నమాట, అక్కడ నేను చేసింది అదనమాట. లేకపోతే నీడిలు దింపకపోయినా పర్లేదు, పక్కకు తీసేసిన జిప్పు అది పైకి రావాలి కదా, అట్లా పైకి అయితే తీసేసేయాలి. ఇప్పుడు చూడండి, పక్కకి ఇట్లా రబ్ చేసాను చూడండి, కట్స్ దగ్గర ఎలా అయితే డ్రెస్కి చుడిదార్కి సైడ్ కట్స్ దగ్గర ఎలా అయితే బాక్స్ లాగా వస్తుందో కుట్టు, బ్యాక్ జిప్పు కూడా అలానే వస్తుంది. మీకు అర్థం కావాలని అలా చెప్తున్నాను. ఇప్పుడు ఆ అటువైపుది కూడా మనం జిప్ కోసం ఓపెన్ కోసం ఒక పీస్ లాంటిది పెట్టాం కదా నెక్ పీస్ లాగా, దాన్ని లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ ఇలాగా, ఇక్కడైతే సన్నగా రాదనమాట ఎడ్జ్కి, ఒక పాదం వెడల్పు కంటే ఇంకొంచెం వెడల్పే వస్తుంది కుట్టు దాని మీద. ఇప్పుడైతే కరెక్ట్గా జిప్పు మీద నడుస్తుంది, పాదం జిప్పు మీద ఎత్తుగానే జిప్పు మీదనే నడుస్తుంది అన్నమాట. మనం దాన్ని ఆ పెట్టుకునే క్లాత్ని జిప్పు కనబడకుండా పెట్టుకోవాలి. ఈ ఇటువైపు పింక్ క్లాత్ ఉంది కదా, ఆ పింక్ క్లాత్కి దగ్గరకు వచ్చేటట్లు పెట్టేసుకోవాలి. వెనకాల జరుగుతుంది చూడండి, ఎక్కడైనా జిప్పు కనబడుతుందా, జిప్పు కనబడదన్నమాట. అక్కడ ఓన్లీ పైన క్లాత్ కనబడేటట్టే చూసుకోవాలి. ఇక్కడైతే జిప్పు హుక్ ఉంది కదా లాక్, అక్కడ వరకు మాత్రమే కుట్టేసుకొని తర్వాత ఆ జిప్ లాక్ని కిందకు జరిపేసి
ఈ మిగిలింది కూడా కుట్టుకుంటూ వచ్చేసేలా అక్కడ కొంచెం పిన్ ఉంటుంది కదా అందుకని కొంచెం అక్కడ జరక్ జరక్ అంటుంది అదురుతున్నట్లు కొంచెం దాన్ని జాగ్రత్తగా చూసుకొని కుట్టుకోవాలి లేకపోతే ఆ పిన్ మీద కనుక మనకి నీడిల్ పడింది అనుకోండి ఇబ్బంది కదా నీడిల్ ఇరిగిపోతుంది జాగ్రత్త అది చూసుకోండి చేయడం వస్తుందని నేను వీడియోకి చేయడం వస్తుందని కొంచెం అట్లా జరిపి అట్లా జిప్ తీసి ఓపెన్ చేసి చూపెడుతున్నాను మెయిన్ ఇదన్నమాట నడుముకి కిందకి జిప్ వెళ్తే కనుక పిల్లలకి ఈజీగా ఫ్రాక్ ఎక్కించేయచ్చు మనము ఓకేనా ఫ్రెండ్స్ ఇది మెయిన్ బ్యాక్ జిప్ గురించి లేకపోతే చాలా వరకు రెడీమేడ్ ఫ్రాక్స్కి ఏంటంటే పైన బాడీ వరకే జిప్ ఉంటాయి అన్నమాట ఆ జిప్ ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని కొంచెం సన్న పిల్లలైతే ఓకే కొంచెం బొద్దుగా ఉన్న పిల్లలకి ఏంటంటే అది ఓపెన్ కానప్పుడు ఏంటంటే నడుము దగ్గర ఎక్కకపోవడం లేకపోతే పైన నుంచి టైట్గా లాగేసేయడము కొన్ని ఫిట్టింగ్ ఫ్రాక్స్ ఉంటాయి కదా టైట్గా రెడీమేడ్వి అట్లాంటివి కొన్ని అట్లాంటి వాటికి కొంచెం కొన్నిటికి కిందగా రాకపోవడం ఇప్పుడైతే నేను ఇక్కడ నెక్ కూడా పైపింగ్ చేసేసాను ఆల్రెడీ చూపెట్టాను కాబట్టి మళ్ళీ ఇది ఎందుకు లెంత్ అవుతుందనేసి నేను పైపింగ్ చేసేసింది చూపెడుతున్నాను ఇప్పుడు ఇక్కడ అక్కడ మధ్యలో కొంచెం ఓపెన్ కూడా వచ్చింది కదా ఫ్రంట్ పార్ట్ అన్నమాట ఫ్రంట్ పార్ట్కి 1 మీటర్ అలాగే కుచ్చులు పెట్టేశాను కదా ఇప్పుడు దీనికి ఫ్రంట్ పార్ట్ కూడా డాట్స్ బ్యాక్ దానికి డాట్స్ వేసాం కదా అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా డాట్స్ వేసాను అదే చూపెడుతున్నాను ఇప్పుడు దీన్ని బ్యాక్ పార్ట్స్ మనం ఎలాగ జాయింట్ చేసుకున్నాం అలాగే ఫ్రంట్ పార్ట్ని కూడా జాయింట్ చేసేసుకున్నాము ఇక్కడ సెంటర్కి మార్కింగ్ చేస్తున్నాను కదా అలాగే పై బాడీకి కూడా సెంటర్ మార్కింగ్ చేసుకోండి ఆ మార్కింగు ఈ మార్కింగు కలిసేటట్టు దగ్గరికి పెట్టేసుకొని ఇప్పుడు అటువైపు ఇటువైపు నేను అది జాయిన్ చేసుకుంటూ వచ్చేసేయాలి నేను అటువైపు ఖర్చులకి కొంచెం ఎందుకు అక్కడ ప్లేస్ వదిలాను అంటే పిల్లలు లావైనప్పుడు కూడా విప్పుకునేందుకు లూజ్ చేసుకునేందుకు ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ఇదేంటంటే రెండింటినీ జాయిన్ చేసేసిన తర్వాత పరిచి చూపెడుతున్నాను అన్నమాట కింద ఓకేనా ఇంకా ఏమీ కాలేదు ఫినిష్ అవ్వలేదు కదా హ్యాండ్స్ అది కుట్టలేదు ఊరికే కింద అలా పరిచాను అన్నమాట ఆ బాడీ ఈ బాడీ అంటే ఒక్కసారి టోటల్ కుడితే అంటే చిన్నగా దగ్గరికి చూపించడమే కదా చిన్ని చిన్ని పార్ట్స్ లాగా అది ఎట్లా ఉంటుందా అనేది ఇప్పుడు ఇలా చూడండి ఇలా తీసేసుకొని స్లీవ్లెస్ అయితే మామూలుగా షోల్డర్స్ కుట్టేసి సైడ్స్ కుట్టేయచ్చు అలా కాదు కదా ఇప్పుడు షోల్డర్స్ జాయింట్ చేసిన తర్వాత హ్యాండ్స్ కుట్టాలి కదా మనం ఇప్పుడు ఇది చూడండి హ్యాండ్స్ ఎక్కడికి వేసాను నేను టాకా 4.5 ఇంచ్ వరకు టాకా వేశాను ఈ పైన వచ్చేసి 5 ఇంచెస్ ఉందన్నమాట ఓకేనా ఈ టాకా ఇప్పుడు డబుల్ మీద ఫోల్డ్ చేశాను అది టాకా వేశాం కదా ఇది మిడిల్ టాకా అన్నమాట ఇప్పుడు అటువైపు టాకా దగ్గర నుంచి ఇంకా ఇటువైపు టాకా దగ్గర వరకు అట్లా ఫ్రిల్ లైట్గా పెట్టుకుంటూ వచ్చేస్తానన్నమాట అంత ఉన్నా కానీ చాలా తక్కువ వచ్చాయి అన్నీ 4 ఫ్రిల్స్ వచ్చాయి అంతే సెంటర్లో 1 5 ఇంకా ఇటువైపుకి కూడా 4 ఫ్రిల్స్ వచ్చాయి అన్నమాట చాలా తక్కువ కాబట్టి అలా లైట్ లైట్గా పెట్టేసుకుంటే సరిపోతుంది మనం చిన్న ఫ్రిల్స్ రావాలి హ్యాండ్స్ కాబట్టి చిన్న ఫ్రిల్స్ సరిపోతుంది ఓకేనా ఇక్కడ వరకు ఇది హ్యాండ్ కుట్టేశాను తర్వాత అటువైపు హ్యాండ్కి కూడా కుట్టేస్తాను కింద అయితే డబుల్ ఫోల్డ్ చేసేసాను కింద 2 హ్యాండ్స్కి అలానే చేసేసాను ఇప్పుడు ఇక్కడ చంక 2 షోల్డర్స్ జాయింట్ చేసేసాను కదా ఒకవైపు ఆ రెండిటికి జాయింట్గా ఉంది కదా క్లాత్ అటువైపు చెప్తున్నాను అటువైపు ఇప్పుడు చూపెట్టేది చూడండి నడుము దగ్గర నుంచి చూపెడుతున్నాను ఇది చంక ప్లేస్ అన్నమాట ఇది షోల్డర్ స్టిచ్ అన్నమాట ఈ షోల్డర్ దగ్గర అటువైపు అయితే ఫుల్ ఓపెన్ ఉంది ఇంకా ఇటువైపు ఒకటే కదా క్లోజ్డ్గా ఉండేది ఇటువైపే కష్టం కాబట్టి ఇటువైపు హ్యాండ్ కుట్టేదే నేను చూపెడతాను మనకి హ్యాండ్ సెంటర్కి ఒక టాకా వేస్తున్నాం కదా ఆల్రెడీ ఆ సెంటర్ టాకాని షోల్డర్ దగ్గర షోల్డర్ జాయింట్ ఉంది కదా ఆ జాయింట్ దగ్గర పెట్టేసి ఇటువైపుకి కుట్టుకుంటూ వచ్చేసేయాలి అవి రెండు జాయింట్ చేసుకుంటూ వచ్చేసేయాలి చూడండి కరెక్ట్గా సరిపోయింది కదా చంకకి హ్యాండ్కి 2 సరిపోయిందన్నమాట పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు దాన్ని మళ్ళీ రివర్స్ చేశాను మళ్ళీ ఆ హాఫ్ వరకు 2 కుట్టు వస్తుంది కానీ ఇక్కడ నుంచి ఈ షోల్డర్ దగ్గర నుంచి మళ్ళీ ఇటువైపు కంటే ఇది ఫస్ట్ స్టిచ్చే అక్కడైతే 2 స్టిచ్లు అయిపోయినాయి డబుల్ స్టిచ్ వచ్చేసింది ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ టైము సగం వరకు సగం అర్థం చేసుకోండి కొంచెం నా భాష సగం వరకు 2 హాఫ్ సెకండ్ హాఫ్ అన్నమాట అది ఇప్పుడు చూడండి నేను ఇట్లా తిప్పేస్తున్నాను తిప్పేయంగానే మళ్ళీ ఏంటంటే 2 కుట్టుకు వచ్చేస్తుంది అన్నమాట కొంచెం ఫాస్ట్గా
ఓకేనా, అయిపోయింది, ఏ హ్యాండ్ అయిపోయింది. ఇంకా నేను రెండో హ్యాండ్ కూడా కుట్టేశాను. మళ్ళీ మళ్ళీ మీకు కుట్టి చూపించడం అనేది అలా బోర్ కొట్టించకూడదు. ఇటువైపు అయితే ఓపెన్గా ఉంది కదా, దానికి అక్కడ జాయింట్ చేసేస్తాను కొంచెం దూరమే కాబట్టి. చెయ్యి లూజ్ వచ్చేసి 10.5 ఉంది, నేను 5.25 తీసుకున్నాను. 5.25 ఇంచి, 5.25 అంటే 5.2 లైన్స్, టూ లైన్స్ నేను అక్కడ మార్కింగ్ చేశాను. ఇక్కడ వచ్చేసి చంక దగ్గర వచ్చేసి 7 ఇంచెస్ వర్క్ పెట్టాను, 14 ఇంచెస్ చంక లూజ్ అన్నమాట. ఇంక అక్కడి నుంచి ఇక్కడ మనం ఒకసారి మార్కింగ్ చేశాం కదా, అక్కడికి నేను కుట్టుకుంటూ వచ్చేసి ఇటువైపు కింద వరకు ఓపెన్ ఫుల్ ఓపెన్ ఉండే ప్లేస్ అన్నమాట ఇది. ఓకేనా, అటువైపు అయితే ఓపెన్ కాదు కదా, ఇటువైపు మాత్రం ఫుల్ ఓపెన్. దీన్ని చివరి వరకు కుట్టుకుంటూ వచ్చేసాను. కింద అయితే చాలా తక్కువ ఖర్చులు పెడితే చాలు. ఇది రెండోసారి కింద నుంచి వచ్చేసాను, అదంతా చూపెట్టలేదు, కట్ చేసేసి నడుం దగ్గర నుంచి ఇప్పుడు నేను చూపెట్టాను. అది రెండో కుట్లాగా వచ్చేసింది. ఇది రెండో వైపు, అవేమో రెండు కుట్లు వేసాను అటువైపు. ఇది రెండో వైపు బాడీని చంక దగ్గర నుంచి హ్యాండ్ అది కింద కుట్టుకొస్తుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ వరకు క్లోజ్ అయిపోయింది, ఎందుకంటే అక్కడ తక్కువే కదా ఓపెన్ ఉండేది, కొంచెం కటింగ్ వేసాం కదా మనమే వాంటెడ్గా. ఇలా చేసేస్తే రేపు పిల్లలు కొంచెం లావ్ అయినా విప్పుకునేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకో కుట్టు, ఇంకో రెండు కుట్లు కూడా వేసుకోవచ్చు కదా అక్కడ నేను. ఓకే, ఇక్కడ వచ్చి కింద ఎడ్జ్ అనమాట, కింద కింద ఫ్రాక్ కింద పార్ట్ అనమాట. నేను చెప్పాను కదా అంచుంది కింద అని, ఆ పొడవుని ఒక 2 ఇంచెస్ నేను పైకి మళ్ళించి కుడుతున్నాను అనమాట. 2 ఇంచెస్ మళ్ళించి టోటల్గా కుట్టేశాను. ఇది టోటల్గా ఫ్రాక్ ఫ్రెండ్స్. ఓకేనా, మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.